ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ అందరికీ కూడా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే గత 11 రోజుల కిందట శ్రీకాకుళంలో తిత్లీ అనే తుఫాన్ వచ్చింది. శ్రీకాకుళమే కాకుండా విజయనగర ప్రాంతానికి సంబంధించిన, విజయనగరం జిల్లాకు సంబంధించిన కురుపం ప్రాంతంలో కూడా ఇదే తిత్లీ తుఫాన్ వచ్చింది. మీ అందరికీ కూడా తెలుసు 11 రోజుల కిందట జరిగిన ఘటన. అదే తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా వదిలిపెట్టడం ఆయనకు ఇష్టం లేదు. ఏ దాంట్లో అయినా కూడా రాజకీయ లబ్ధి ఎలా చేసుకోవాలి అని చెప్పి ఆరాటం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసేది తక్కువ, కానీ పబ్లిసిటీ ఇచ్చుకునేది మాత్రం కొండంతగా ఇచ్చుకుంటా ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి ఆ తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి శ్రీకాకుళం పోయాడు. పోయినప్పుడు శ్రీకాకుళం జిల్లాలో నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి తుఫాన్ వస్తూ ఉంది అని చెప్పి, మనందరికీ తెలుసు తుఫాన్ వస్తూ ఉంది అని చెప్పి పేపర్లలో రాశారు, టీవీలలో చూపించారు, అదిగో తుఫాన్ రాబోతూ ఉంది అని చెప్పి మనందరికీ కూడా వారం రోజుల కిందటి నుంచి మనందరికీ చెప్పారు. వారం రోజుల కిందటి నుంచి మనందరికీ చెబితే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఎవరైనా కూడా తుఫాన్ వస్తూ ఉంది అని తెలిసినప్పుడు తాను చేయాల్సింది ఏమిటి, అక్కడ కనీసం వసతులు అన్నీ కూడా అక్కడ తుఫాను వస్తూ ఉంది అని చెప్పి దానికి సంబంధించిన అన్నం పొట్లాలు, దానికి సంబంధించిన ట్యాంకర్లు, నీటి ట్యాంకర్లను తెచ్చుకొని పెట్టుకోవడాలు, దానికి సంబంధించిన డబ్బులు, సామాగ్రీలు, కూరగాయలు తెచ్చుకొని పెట్టుకొని ఉండాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. కానీ ఈ పెద్ద మనిషి అవేవీ కూడా ఏమాత్రం కూడా చేయకుండా తుఫాను వచ్చినప్పుడు, ఆ తుఫాను వచ్చిన తర్వాత తీరిగ్గా ఈ పెద్ద మనిషి శ్రీకాకుళం పోయాడు. పోయిన తర్వాత ఈ పెద్ద మనిషిని చూసి అక్కడి ప్రజలు తిత్లీ తుఫానుకు ఈ పెద్ద మనిషి ఏమాత్రం కూడా సహాయం చేయని పరిస్థితి చూసి, అక్కడ తాగడానికి కూడా నీళ్లు కూడా ఈ పెద్ద మనిషి ఇవ్వని పరిస్థితి చూసి, కరెంటు ఏమాత్రం కూడా లేని పరిస్థితి చూసి, అక్కడి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, అయ్యా తాగడానికి నీళ్లు లేవయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగితే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజలతో ఏమన్నాడో తెలుసా, బుల్డోజర్లతో తొక్కిస్తా మీరు ఏమైనా కథలు పడితే అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నాం, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, అక్కడ చేసిన పనులు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి అదే శ్రీకాకుళం జిల్లాలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి ప్రజలను మభ్యపెట్టచ్చు అని చెప్పి చెప్పడం కోసం ఈ పెద్ద మనిషి అంటున్న మాటలు ఏమిటో తెలుసా, ఇప్పటికే ప్రకృతిని తాను హ్యాండిల్ చేశాడట, సముద్రాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి అంటున్న మాటలు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి అన్న మాట గుర్తుందా మీ అందరికీ, హుదూద్ తుఫాను తాను జయించాను అని చెప్పి ఈ పెద్ద మనిషి సంబరాలు చేయించుకున్న రోజులు మీ అందరికీ కూడా గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా. ఇదే పెద్ద మనిషి మోసం చేయడం కోసం ఈయన చేస్తూ ఉన్న పనులు ఏమిటి అని అంటే, అనంతపురంలో కరువు వస్తే రేణు గళ్లతో కరువు మీద యుద్ధం చేసి రేణు గళ్లతో కరువును పారదోశాడు అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, నేను మీ అందరి తరఫున ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు అక్షరాల 65,000 కోట్లు 70,000 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చింది అని చెప్పి సాక్షాత్తు నువ్వే చెప్పావయ్యా, 65,000 కోట్ల రూపాయలు హుదూద్ తుఫాన్ వల్ల నష్టం వచ్చింది అని చెప్పావు. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, 4.5 సంవత్సరాల పాలన అయిపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అక్టోబర్ 2014 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 6 నెలల్లోనే హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాను వచ్చిన 6 నెలల తర్వాత కూడా ఇప్పటికి 4 సంవత్సరాలు దాటిపోయింది. ఇటువంటి 4.5 సంవత్సరాల పరిపాలన తర్వాత నేను అడుగుతా ఉన్నా, 65,000 కోట్ల రూపాయలు నష్టమని చెప్పి నీ నోట్లో నుంచి నువ్వు చెప్పావు, అదే హుదూద్ తుఫానుకు నువ్వు ఎంత ఖర్చు చేసినావు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇదే హుదూద్ తుఫానుకు ఈయన ఖర్చు చేసింది ఎంత అంటే 926 కోట్ల రూపాయలట. ఈ 926 కోట్ల రూపాయలు తాను ఖర్చు చేసినట్టుగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ఈ మధ్యకాలంలోనే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి లిఖితపూర్వకంగా తెలియజేశారు.
9,26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఆ 9,26,000 కోట్ల రూపాయల్లో కేంద్రం 550 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. అంటే అక్షరాల 65,000 కోట్ల రూపాయలు హుదూదు వల్ల నష్టం వస్తే ఈ పెద్ద మనిషి 9,26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాను అని చెప్తున్నాడు అని అంటే అందులో 550 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం ఇచ్చింది అని అంటున్నాడు అని అంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేని అన్యాయమైన పాలన చంద్రబాబు నాయుడు గారిది కాదని అడుగుతా ఉన్నా. కానీ ఇదే పెద్ద మనిషి 65,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పుడు హుదూద్ తుఫాన్ను ఈ పెద్ద మనిషి అడ్వర్టైజ్మెంట్ ఏమని ఇచ్చుకుంటాడు, హుదూద్ తుఫాన్ను జయించాడట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సంబరాలు చేసుకుంటా ఉంటాడట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా శ్రీకాకుళంలో విజయనగరంలో తిత్లీ తుఫాన్ వచ్చింది, అక్షరాల మీరంతట మీరే 3,435 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని మీరంతకు మీరే లిఖితపూర్వకంగా రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్కు కేంద్ర హోమ్ మినిస్టర్కు మీరు లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చారు. 3,435 కోట్ల రూపాయలు నష్టం వస్తే నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను గత 11 రోజులుగా నువ్వు చేసింది ఏమిటి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. కారణం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసింది ఏమిటో తెలుసా, చేసింది అక్కడ ప్రజలకు కేవలం 200 రూపాయల వర్తు సరుకులు మాత్రం ఇచ్చినాడు, ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అంతకన్నా దమ్మిడి అయినా నువ్వు ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. కానీ ఈ పెద్ద మనిషి మాత్రం అక్కడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నీటి కోసం నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అవే ప్రజల ఫోటోలు వెనకల నుంచి ఫోటో తీసి వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలతో ఈ పెద్ద మనిషి తన ఎల్లో మీడియాలో పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు. అవే ఫోటోలను హోర్డింగులు చేసి అమరావతి క్యాపిటల్ సిటీలో చంద్రబాబు నాయుడు గారు ఆ హోర్డింగులు పెడతాడు. ఇంతకన్నా దిక్కుమాలిన వ్యక్తి ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. నేను ఇక్కడి పాలన మీద ప్రజలు చెప్పుకొచ్చారు అన్నా, ఇదే జిల్లాలోనే ఇదే జిల్లాలో ఈ ఏడాది జ్వరాలు వచ్చి 86 మంది చనిపోయిన పరిస్థితులు ఒక్క ఈ జిల్లాలోనే చూస్తూ ఉన్నామన్నా. జ్వరాలు వచ్చి మనుషులు చనిపోతూ ఉన్నారు అని అంటే ప్రభుత్వం పడుకొని ఉందన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇదే సాలూరులోనే ఒక సాలూరు మండలంలోనే 21 మంది జ్వరాలు వచ్చి చనిపోయిన పరిస్థితి చూస్తూ ఉంటే, ఇదే సాలూరులోనే కరాస వలస అనే గ్రామంలోనే నెల రోజుల్లో ఏకంగా 11 మంది చనిపోయిన పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా జ్వరాలతో గ్రామాలే తుడిచిపెట్టుకొని పోతూ ఉంటే ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇక్కడున్న ప్రజల తరపున, అయ్యా చంద్రబాబు గారు నువ్వు పడుకొని ఉన్నావా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాను. ఇదే సాలూరులో 2017 అంటే కిందటి జూలై 24 బాగు వలసకు చెందిన చిన్నమ్మలు సాలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డను జన్మించింది. ఈ చిన్నమ్మల తల్లి బిడ్డను జన్మించిన తర్వాత తల్లి పరిస్థితి అంటే చిన్నమ్మ పరిస్థితి చిన్నమ్మల పరిస్థితి విషమించడంతో విజయనగరంలోని ఘోష ఆసుపత్రికి రెఫర్ చేస్తే ప్రభుత్వ అంబులెన్సు అక్కడికి వచ్చింది. ప్రభుత్వ అంబులెన్సులో ఆక్సిజన్ లేక మార్గంలోనే చిన్నమ్మల తల్లి చనిపోయిన పరిస్థితి ఇక్కడే ఇదే నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. ఇదే నియోజకవర్గంలో 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్సు వచ్చి బాగోలేని వ్యక్తిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించి చిరునవ్వుతో వైద్యం చేయాల్సిన పరిస్థితిలో
1 0 8 అనే నెంబర్కు ఫోన్ కొడితే ఇవాళ వినిపిస్తా ఉన్న సమాధానం ఏమిటి అనంటే, అంబులెన్స్లు ఏవి కూడా కండిషన్లో లేవు అనే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. అంబులెన్సులు ఒకవేళ పొరపాటున వస్తే ఆ వచ్చిన అంబులెన్స్ పేషెంట్ను హాస్పిటల్ దాకా తీసుకొని పోతుందో లేదో కూడా భయపడాల్సిన పరిస్థితిలో ఇవాళ అంబులెన్సులు ఉన్నాయి. ఇదే సాలూరు సిహెచ్సి హాస్పిటల్, ఇదే సాలూరు సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్లో 8 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం 4 పని జరుపుతూ ఉన్న పరిస్థితి ఇవాళ ఇదే నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం.